గులాబీ కన్నువాగకుండా ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి పెద్దలకు అన్నలకు తమ్ముళ్ళకు అమ్మలకు గామిగా అన్ని రంగాలలో దూసుకువెళ్తా ఉంది అంటే ఆ ఘనత ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది మన పార్టీకి దక్కింది అని చెప్పి ఇక్కడ సంబరంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన బిఆర్ఎస్ కండువా కప్పుకున్న కుటుంబ సభ్యులం ఈ రోజు మనము ప్రజల్లోకి మన పార్టీ గురించి మన ప్రభుత్వం గురించి మన తెలంగాణ రాష్ట్రం ఇంతకు ముందు ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు ఏ విధంగా ఉందో మనం ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం మన నిరుపేదలు ఎంత సంక్షేమానికి సంక్షేమ పథకాల ద్వారా ఎంత సంతోషంగా ఉన్నారో మనకందరికీ కూడా తెలుసు ఈ రోజు మనం అందరం తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు మనం అందరం అదృష్టవంతులం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి పల్లెను పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేస్తున్న ఘనత ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి దేశంలోని అత్యధిక కాలుష్యం ఉన్న మన తాండూరు ఈ రోజు కాలుష్య రహిత తాండూరుగా మార్చి చూపించడం చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంతకుముందు మన హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉండేది మీకు తెలుసు అసలు హాస్పిటల్ లోపలికి పోలేని పరిస్థితులు ఉంటుండే అసలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాని రూపురేఖలు మార్చి గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలోనే నెంబర్ 1 హాస్పిటల్ గా మనం తీర్చిదిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈ రోజు విద్యా సంస్థలు చూసినట్టయితే మైనార్టీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు బీసీ గురుకులాలు అన్నిటికీ అన్ని కూడా మరి తాండూరు నియోజకవర్గానికి తెచ్చి బ్రహ్మాండంగా విద్యా సదుపాయాలు కూడా మన బిడ్డలకు కల్పించడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బ్రహ్మాండంగా ప్రతి దగ్గర రోడ్లు మన బైపాస్ రోడ్డు ఇండస్ట్రియల్ పార్కు నర్సింగ్ కాలేజు ఐటిఐ కాలేజు మదర్ అండ్ చైల్డ్ మన మాతా శిశు హాస్పిటలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో ఎక్కడ లేదు మన బీసీ భవనం కేవలం మన తాండూరు నియోజకవర్గానికి మాత్రమే బీసీ భవనాన్ని తెచ్చిన ఘనత కూడా మరి మాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇదే విధంగా మనకు అభివృద్ధి జరగాలన్నా మన గ్రామాల్లో ఇంతకంటే రెట్టింపు స్పీడ్తో అభివృద్ధి జరగాలన్నా మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలన్నా అది కేవలం మన ప్రభుత్వంతోనే అది సాధ్యపడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ రోజు మీరు గమనించినట్టయితే ఇంతకు ముందు పేద ప్రజల గురించి ఆలోచించిన నాథుడు లేడు రైతుల గుడ్డుల గురించి పట్టించుకున్నోడు లేడు మహిళలను అడిగిన పాపాన పోలే అదే మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రైతులకు పెద్దపీట వేస్తూ రైతు సంతోషంగా ఉంటేనే గ్రామాలు బాగుంటాయి రాష్ట్రం బాగుంటాయి 12,000-13,000 రూపాయలు మంచి పౌష్టికాహారం మంచి విద్యా సదుపాయాలు బ్రహ్మాండంగా చదువుకోనికి గురుకులాలు మోడల్ స్కూళ్ళు ఇక పెళ్ళిళ్ళు రాగానే 116,000 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి సాధుమార్గ ద్వారా ఇచ్చి మరి ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఆనందంగా ఉండే విధంగా చూసుకుంటున్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు